జగన్ కు ఇక సొంత సైన్యం. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గత 11 నెలలుగా ఆంధ్రప్రదేశ్ లో ప్రజా సంకల్ప పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఇప్పటికీ 11 జిల్లాల్లో పాదయాత్ర పూర్తయి 12వ జిల్లా అయిన విజయనగరంలో ముగింపు దశకు చేరుకుంది. వైఎస్ జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర గత ఏడాది నవంబర్ లో ప్రారంభమైంది. అంటే దాదాపు మరో వారం రోజుల్లో ఏడాది పూర్తి చేసుకుంటుంది. నవంబర్ 6వ తేదీకి సంవత్సరం పూర్తి చేసుకుంటుండటంతో అదే రోజు పార్వతీపురంలో భారీ బహిరంగ సభను జగన్ పార్టీ నిర్వహించనుంది. ఏడాది పూర్తయిన సందర్భంగా భారీ జన సమీకరణకు కూడా శ్రీకారం చుట్టారు. అయితే ఈసారి ప్రజా సంకల్ప పాదయాత్ర ప్రారంభమవుతుండటంతో జగన్ కు పూర్తి స్థాయి భద్రతను పార్టీయే చూసుకోనుంది. జగన్ భద్రతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టనుంది. జగన్ పై గత నెల 25వ తేదీన విశాఖ ఎయిర్పోర్ట్ లో జరిగిన దాడి నేపథ్యంలో జగన్ కు మరింత భద్రతను పెంచాలని నిర్ణయించారు. జగన్ తన శిబిరం నుంచి బయటకు రాగానే ప్రజలతో మమేకమవుతూ ఉంటారు. వారి నుంచి వినతి పత్రాలను స్వయంగా తీసుకుని నేరుగా మాట్లాడుతూ ఉంటారు. యువతి యువకులు వచ్చి సెల్ఫీలు అడిగితే కాదనరు. గత ఏడాది నుంచి ఇదే జరుగుతోంది. కానీ ఎక్కడా ఇటువంటి సంఘటన చోటు చేసుకోలేదు. జగన్ నేరుగా స్థానిక ఎమ్మెల్యేలపై విమర్శలు చేసినప్పుడు కూడా ఆ ప్రాంతంలో ఎటువంటి ఘటనలు చోటు చేసుకోలేదు. కానీ విశాఖ ఎయిర్పోర్ట్ లో హత్య యత్నానికి యువకుడు శ్రీనివాస్ ప్రయత్నించడంతో పార్టీ నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటి వరకు ఉన్న జగన్ కు భద్రతను ఒకసారి పరిశీలిస్తే మొత్తం 80 మంది వరకు జగన్ కు భద్రత కల్పిస్తున్నారు. వీరు షిఫ్ట్ల వారీగా విధులు నిర్వహిస్తూ ఉంటారు. జగన్ శిబిరంలో విశ్రాంతి తీసుకునే సమయంలోనూ వెలుపల భద్రత ఉంటుంది. ఈ 80 మందిలో ప్రభుత్వం ఇచ్చిన 10 మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. వీరితో పాటు పాదయాత్ర ప్రారంభమైన తరువాత జనం మీద పడకుండా రోప్ పార్టీని నిర్వహించే సిబ్బంది సుమారు 50 మంది వరకు ఉన్నారు. ఇక పాదయాత్ర జరుగుతున్న ప్రాంతంలో లోకల్ కానిస్టేబుళ్లు జగన్ కు రక్షణ కల్పిస్తున్నారు. ఇక జగన్ తాను ప్రత్యేకంగా 15 మంది ప్రైవేట్ సిబ్బందిని నియమించుకున్నారు. వీరిలో పదవి విరమణ చేసిన ఆర్మీ సిబ్బంది కూడా ఉన్నారు. అయితే జగన్ పై హత్యాయత్నం జరిగిన తరువాత తిరిగి ఈ నెల 3వ తేదీ నుంచి ప్రజా సంకల్ప పాదయాత్ర ప్రారంభం కానుండటంతో జగన్ కు ప్రత్యేక భద్రత ఏర్పాటు చేయాలని ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను వైసీపీ నేతలు కోరారు. ఇక జగన్ కు ఏపీ సర్కార్ కేటాయించిన వాహనాలు కూడా ఫిట్నెస్ లేవు. గత కొంతకాలంగా ప్రభుత్వానికి వైసీపీ నేతలు ఈ విషయంపై ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఇప్పుడు మరోసారి వాహనాలను మార్చాలని ప్రభుత్వాన్ని కోరనున్నారు. అంతేకాకుండా జగన్ పాదయాత్రలో ప్రభుత్వ సెక్యూరిటీపై ఆధారపడకుండా సొంత భద్రతను ఏర్పాటు చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. ప్రస్తుతం ఉన్న 15 మంది ప్రైవేట్ సిబ్బందికి బదులుగా 50 మందికి పెంచనున్నారు. జగన్ కు దరిదాపుల్లో సొంత సైన్యమే ఇక ఉండేటట్లు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.